ఉండాలి అంటే చాలా బలమైన చట్టాలు ఉండాలి, అది రాజకీయంగానే సాధ్యమవుద్ది, చట్ట సభల్లోనే ఉండాలని చెప్పి అది నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన అనేక కొన్ని బలమైన సంఘటనల్లో ఆ పాప నన్ను పట్టుకుని వదలకుండా ఈడ్చిన విధానం ఒకటి నన్ను బలంగా నన్ను పట్టుకుంది. ఇలాంటి జనసేన నేను పార్టీ పెట్టడానికి ఆడపడుచుని మహిళలతో ఎందుకు, ఏ పార్టీ కూడా ఆడపడుచులు రాజకీయాలకు రావాలంటే అందరూ చాలా గొంతెత్తేసి చాలా పెద్ద పెద్ద మాటలు అరుపులు కేకలతో కాదు, చాలా విఘ్నతతో ఉన్న మహిళల్ని ఆడపడుచుల్ని మా టీచర్స్ని మా ఇంట్లో ఇంతమందిని చూసిన తర్వాత సగటు చదువుకున్న మధ్యతరగతి మహిళలు రాజకీయాలకు వ్యక్తి చిరాకు వచ్చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు తిరిగి రావాలి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలని చెప్పిన నా ఆకాంక్ష ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడికి తీసుకురావటం నిజంగా పురుష దేవతలందరూ ఇంక ఏమీ చేయలేక మా వల్ల కాదని చెప్పినప్పుడు అమ్మని ఆశ్రయిస్తారు. అంటే ప్రిమోడియల్ ఫోర్స్ ఆదిశక్తి, సో స్త్రీలో ఉన్నది ఆదిశక్తి, సో మార్పుకి ఆదిశక్తి మూలం, స్త్రీయే మూలం. అందుకే పార్టీ తరపు నుంచి 33% మహిళా రిజర్వేషన్లు అని మాట్లాడానంటే మేము ఎందుకు చట్టసభలో మహిళా 33% రిజర్వేషన్స్ ఎందుకు కల్పించాలనంటే భారతదేశంలో అర్ధనారీశ్వర తత్వం అంటాం, శివశక్తి మమేకం అంటాం, ఈయన న్యాయం ఇలాంటి సమానంగా ఉండాలి అనే మన శాస్త్రాలు చెప్తుంటాయి, కానీ వాస్తవానికి మనకి అంత స్వేచ్ఛ లేదు. ఆడపడుచుల్ని కేవలం కొన్ని రంగాలకు పరిమితం చేసి మీరు దానికే అంటే అది పురుషాధిక్య ప్రపంచం. అట్లీస్ట్ 3వ వంతు చట్టసభల్లో ఉండాలి అని ఒక ప్రపోజల్ స్టార్ట్ చేస్తే దాన్ని అందరూ తూతు మంత్రంగా వదిలేశారు. నేను తీసుకున్న నిర్ణయం మా లైఫ్ టైంలో, ఎందుకంటే మేము ఒక పార్టీయే కాదు కాబట్టి అన్ని పార్టీలతోటి ఒక తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు, కులాల కోసం ఉద్యమం జరిగినప్పుడు 33% మహిళల రిజర్వేషన్ కోసం ఎందుకు ఉద్యమం చేయగలం, అలాంటి ఉద్యమాన్ని ఆడపడుచులు ముందుకు తీసుకెళ్తానంటే దానికి జనసేన ఖచ్చితమైన మద్దతు ఇస్తుంది, మీకు అండగా ఉంటామని నేను తెలియజేస్తాను. నిజంగా 33% రిజర్వేషన్స్ కానీ మనం కల్పించకపోతే, ఎందుకంటే మా ఆడపడుచులు కానీ మహిళలు కానీ కఠినమైన అంటే ఇందిరాగాంధీని అపర దుర్గాదేవిగా అభివర్ణించేవాడు బంగ్లాదేశ్ యుద్ధంలో. దిస్ ఇస్ ఇది వాజ్పేయి గారు చెప్పిన మాట. స్త్రీ నిర్ణయం తీసుకుంటే చాలా బలంగా నిలబడగలరు, మగవాళ్ళు కొంతసేపు అటు ఇటు ఊగిపోతారేమో కానీ ఆడపడుచులు నిర్ణయాలు తీసుకుంటే చాలా బలంగా నిలబడిపోతారు, సమాజం మొత్తం ఎదురొచ్చినా కానీ ఎదురొచ్చి నిలబడగలరు. అలాంటి స్త్రీని నేను చాలా బలంగా నమ్ముతాను, ఆ స్త్రీకి నేను తల ఉంచుతాను, ఆ స్త్రీకి నేను పాదాలకు మోకరిల్లుతాను. నేను చాలాసార్లు టీవీ ఛానల్స్లో డిబేట్స్లో నన్ను కొంతమంది ఆడపడుచులు తిడుతున్నప్పుడు నేను ఎందుకు ఏం మాట్లాడను అంటే నా మిగతా ఆడపడుచుల మీద ఉన్న గౌరవం నన్ను ఏం మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఒక మాట మాట్లాడు, ఆ గౌరవాన్ని మిగతా వాళ్ళందరూ కూడా భరించడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులైనా లార్జర్ గోల్ దృష్ట్యా దీని అందరూ కొంత నిబద్ధత కొంత నియంత్రణ పాటించండి, కొంచెం ఇబ్బంది అయినప్పటికీ. ఈ వీర మహిళ పేరు మేము ఎందుకు పెట్టానంటే నేను కోరుకుంటుంది ఈ సమాజంలో ఒక ఆడపడుచు చదువుకొని బయటికి వెళ్ళాలి అంటే ధైర్యంగా వెళ్ళి రావాలి, ఒక ఆకతాయి కానీ ఒక రౌడీ కానీ ఏదన్నా అంటే కొడితే మళ్ళీ ఒక్క ఆడపిల్ల 100 మంది మగాళ్ళు వచ్చినా ఎదిరించగలిగితే 100 మంది మగాళ్ళు పాల్పునే సమాజాన్ని నేను కోరుకుంటున్నాను, అందుకని వీర మహిళ అని పేరు. అలాంటి ఎందుకంటే మన సమాజం అంతా బలమైన ఆడపడుచులు ముందుకు నడిపింది మనది మాతృస్వామ్య వ్యవస్థ, అందుకనే మొదలైన అంటాం మనం.
తెలుగు మాతృస్వామ్య వ్యవస్థ. అంటే తల్లి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కుటుంబాన్ని నడపడం. అందుకని మేము అలాంటి ఆడపడుచులకి బలమైన భూమికి ఉండాలి రాజకీయాల్లో. అందుకనే నేను కమిటీస్ వేసేటప్పుడు ఏ పార్టీ కూడా చెయ్యని విధంగా నేను మొత్తం సరిగ్గా చేశానని చెప్పలేను, కానీ నా సొంత ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయలేకపోయింది ఇంత బలంగా. ముందు మేము శుభారంభం మేము ఆడపడుచులు దీవెనతో స్టార్ట్ చేశాం. కమిటీలన్నీ ఫస్ట్ ఆడపడుచులతోనే చేశాం. అలాగే ఇచ్చిన ఇండికేషన్ అంటే నేను ఇచ్చిన బేసిక్ గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి మండల స్థాయి వరకు మండలాల వరకు మూడు వంతు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, కానీ మనం పోరాటం చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ 33% ప్రతి కమిటీస్లో ఆడపడుచు ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి అంటే నేను ఆడపడుచులు ఉండాలి కదా అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో నింపడం కంటే కూడా పని చేయగలిగే ఆడపడుచుల కోసం చూస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.